ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు విస్తరించిపోయినటువంటి పిఎఫ్ఐ ఏదైతే మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, కర్నూలు జిల్లా నంద్యాల దగ్గర పోలీస్ స్టేషన్ కూడా తగలబెట్టారు అప్పుడు. అలాంటి ఘటన టిప్పు సుల్తాన్ ఉదంతం నేపథ్యంలో అలాంటి దుర్మార్గాలకి అలాగే బైంస గొడవల వెనకాల వీళ్ళే కారణం ఉన్నారన్నటువంటి అంశం నడిచింది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు చేసి నిజామాబాద్, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో నిజామాబాద్లో 23 బృందాలతో సోదాలు జరిగినాయి. కర్నూలు కడప ప్రాంతాల 23 బృందాలతో సాగినాయి. గుంటూరు జిల్లాలో 2 బృందాలతో ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. తెలుగు రాష్ట్రాలు ఉగ్రవాద కార్యకలాపాల మీద కొనసాగుతున్నాయి ఈ సోదాలు. పిఎఫ్ఐ జిల్లా కన్వీనర్ షాదుల్లా సహా మహమ్మద్ ఇమ్రాన్, మహమ్మద్ అబ్దుల్ మొబిన్లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. వీళ్ళ మీద దేశద్రోహం కేసు కూడా నమోదు చేశారు. ఇందులో కరాటే శిక్షణ, లీగల్ అవేర్నెస్ ముసుగులో పిఎఫ్ఐ కార్యకలాపాలు జరుగుతున్నాయి. మత కలహాలు సృష్టించేందుకు చురుకైన అతివాదులు, మతోన్మాదులకు శిక్షణ ఇస్తున్నట్టు గుర్తించారు. బైన్సాలర్లతో సంబంధాల మీద ఆరాధిస్తున్నారు. నెల్లూరులో కూడా సోదాలు జరిగినాయి, అట్లాగే కర్నూలులో కూడా సోదాలు జరిగినాయి. ఇక్కడ అసలైనటువంటి అంశం ఏంటి అంటే వీళ్ళకి మామూలుగా ఇప్పటిదాకా తీవ్రవాద సంస్థలు నువ్వు మతరాజ్యం కోసం రా అని చెప్పేవాళ్ళు. అలా కాకుండా వీళ్ళ పని ఏంటంటే మన మధ్యలోనే ఉంటారు, మన సోషల్ మీడియాలోనే ఉంటుంటారు. మన దగ్గర కామెంట్లు పెట్టేటువంటి వాళ్ళలో ఎవరైతే హిందుత్వాకి వ్యతిరేకంగా మాట్లాడతారు లేకపోతే మోడీకి వ్యతిరేకంగా మాట్లాడతారు, ఇట్లాంటి వాళ్ళని వీళ్ళు ట్రాక్ చేస్తారు. చేసి వాళ్ళకి వీళ్ళ ఐడియాలజీ నిదానంగా అందిస్తారు. అందించి మనం మన మతం పరమైనటువంటి రాజ్యం కావాలంటే ఇలాంటి వాళ్ళని తరిమి కొట్టాలి, ఇలాంటి వాళ్ళని చంపేయాలి అంటూ ప్రాణాలు తీస్తున్నారు, ఉన్మాద చర్యలకు పాల్పడుతున్నారు. చివరికి వీళ్ళకి శిక్షణలు ఇచ్చి జనం మధ్యలోనే, ఇదివరకు కనుక నక్సలైట్లు జనం మధ్యలోనే ఉండి కార్యకలాపాలు నడుపుతారు, ఇప్పుడు కూడా పౌర హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాల పేరుతో వయసు అయిపోయిన వాళ్ళేమో అందులో ఉంటారు, వయసులో ఉన్నప్పుడేమో ఆయుధాలు పట్టుకుని అడవిలో ఉంటారు. అలాంటిది ఇక్కడ జరుగుతున్నటువంటిది. తీవ్రవాదులేమో అడవుల్లోనూ లేకపోతే కాశ్మీర్ బార్డర్స్లో లేకపోతే అక్కడ యాక్టివిటీ చేస్తుంటే వాళ్ళకి ప్రాథమికమైనటువంటి టీం ఇది అనమాట. ఫస్ట్ ఇక్కడ తయారవుతారు. వీళ్ళు ఇక్కడ ఏదో మత ఘర్షణలు సృష్టిస్తారా, గొడవల్లో ఇరుక్కుంటారు, కోసులు జైళ్ళు, అప్పుడు వీళ్ళకి డబ్బులు ఇచ్చి మంచి లాయర్లను పెట్టి బయటికి విడిపించే పనులు చేస్తారు. తద్వారా వీళ్ళని నిదానంగా మెయిన్ తీవ్రవాదులుగా సరిహద్దులకి లేదా దేశాల మీద దాడులకు పంపిస్తారు. ఇది వీళ్ళ యాక్టివిటీ ప్రస్తుతం. దాన్ని ఐడెంటిఫై చేసినటువంటి ఎన్ఐఏ సోదాలు చేస్తుంది. బట్ ఇప్పటికే వీటి ఎందుకు ఎక్కడో ఎందుకు ఆ మధ్యన అక్కడ తెలంగాణలో ఒక ఎస్పీ గారు చెప్పారు, కర్నూలు దగ్గర కూడా ఎస్పీ గారు చెప్పారు. బట్ ఆ ఎస్పీ గారి గొంతు నొక్కేసి, ఆ ఎస్పీల గొంతు నొక్కేసి ఈ అరాచక శక్తులను ప్రోత్సహించిన రాజకీయ ప్రభుత్వాల సాక్షిగా, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సాక్షిగా పెరుగుతున్నటువంటి తీవ్రవాదానికి ఇక కేంద్రపు దర్యాప్తు సంస్థ వచ్చి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది.